హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ దుర్గా. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఇది కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ, అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడేసి నేను చచ్చే వీడియోస్ అని కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అని చెక్క. ఓకేనా, ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కమెంట్ చేసాయండి. ఓకేనా అండి, ఎల్లో ఎల్లో మ్యాచింగ్, ఎల్లో ఎల్లో డెక్టివ్, ఎల్లో సిట్టింగ్ అండి బఫెల్లో అంటూ ఉంటారు కదా. సో అలా అనమాట, ఎందుకో అలా గుర్తొచ్చింది. యాక్చువల్లీ వీడియో ఏంటి అని అంటే, నార్మల్గా సింపుల్గా ఎలా ఉంటాము ఏంటి అనేది అని చెప్పేసి జస్ట్ చెప్పాలి అనుకున్నా. ఎప్పుడు కూడా మనం ఎలా అంటే, వేరే వాళ్ళని చూసేటప్పుడు అబ్బా మనం కూడా అలా రెడీ అవ్వాలి, ఇమిటేట్ చేయాలి అలా అనుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ లేడీస్ అన్నమాట. అదే ఒక మూవీ చూసేటప్పుడు లేడీస్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, అబ్బా ఈ డ్రెస్ ఇలా కూడా వేసుకోవచ్చా ఇలా అని చూస్తే ఉంటే, అబ్బాయిల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, అబ్బా ఇది ఇంకా ఇదిగా చేయొచ్చు కదా, ఏంటి ఇంతలా చేశారు అని అలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. సో చాలా వేరియేషన్స్ ఉంటాయనుకోండి, అమ్మాయిలు అమ్మాయిల్లోనే అన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలకు వచ్చేసరికి ఇంకా చాలా వేరియేషన్స్ మారిపోతూ ఉంటాయి కదా. సో అలా అని చెప్పేసి అని ఇంకా ఏంటి అని అంటే, నాకైతే ఎప్పుడు కూడా ఎవరిని ఇమిటేట్ చేయాలి అన్నా కూడా అది అస్సలు నచ్చదు. మనం మనలాగే ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఎప్పుడు స్మైలీ ఫేస్తో ఉండాలి, నాకు అది చాలా నచ్చుతుంది. నేను ఎవరైనా చూసేటప్పుడు చాలామంది అయితే మూడీగా అసలు ఎలా ఉంటారంటే, వాళ్ళని చూస్తేనే నాకు ఒళ్ళు కంపరం ఎత్తిపోతూ ఉంటుంది, ఏంటి ఇలా ఉంటారు అసలు అని చెప్పేసి అని. సో అందుకే ఫస్ట్ మీరు కూడా స్మైల్ చేస్తూ ఉండటం అలవాటు చేసుకోండి. మనం ఎంత స్మైల్ చేస్తే మన ఫేస్లో అంత గ్లో వస్తుంది, ఎలాంటి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారని. అస్సలు నేను ఒక్క ఇది కూడా ఏం చేయను, ఏమి మెయింటెనెన్స్ అయితే అసలు ఏమీ ఉండదు నా దాంట్లో. నేను నా హౌస్ వర్క్ అంతా నేనే చేసుకుంటూ ఉంటా. నెక్స్ట్ ఎలాంటి క్రీమ్స్, అడ్డమైన గడ్డి ఏమి రాస్తూ ఉండను, జస్ట్ మాయిశ్చరైజర్ అయితే రాసుకుంటా ఉంటా. ఒక లిప్స్టిక్ పెడతా దానికి అంతే, ఇదే అనమాట నాది సింపుల్ లుక్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలానో కర్లీ హెయిర్ కాబట్టి మనం అంతగా దానికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు, కోమ్ చేయాలి అని ఇది ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ ఇలా అనుకొని ఇలా వదిలేసినా కూడా అదొక ఒక స్టైలిష్ లుక్ అయితే వచ్చేస్తూ ఉంటుంది, ఎలా చేసినా సరే ఓకే అనమాట, అంతలా ఉంటూ ఉంటుంది. సో ఇది అని చెప్పేసి అని అది ఫస్ట్ అయితే ఎలా అంటే స్మైలీ ఫేస్తో ఉండాలి. తర్వాత సెకండ్ ఏంటంటే, డ్రెస్సింగ్ అనేది ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. అఫ్కోర్స్ మనకి కొంతమందికి సూట్ కాకపోయినా వేసేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా మనకి వేసుకునేటప్పుడు మిర్రర్లో చూసుకుంటే కంఫర్ట్ అనిపించాలి, చూడగానే మనకి మంచి ఫీలింగ్ అనిపిస్తే ఆటోమేటిక్గా అది బాగుంటుంది. సో ఇదనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే, హెయిర్ కూడా ఏ డ్రెస్కి ఎలా వేసుకోవాలి అలానే ఉండాలి. అంతే, శారీస్ వేసుకునేటప్పుడు హెయిర్ లీవ్ చేయకూడదు అని ఏమీ లేదు, అలానే డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు జడ వేసుకోవాలని ఏం లేదు. అలానే అదేదో మూవీలా అంటూ ఉంటారు కదా, అసలు జడలు వేసుకోవడం మానేసారేంట్రా అమ్మాయిలు అని చెప్పేసి అని మహేష్ బాబు. అదే మూవీ నాకు తెలియదు, ఒకవేళ అదే గుర్తు రావట్లేదు సడన్గా. మీకు ఏమైనా గుర్తొస్తే మాత్రం డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు నాకైతే అదే అనిపించింది, అసలు అమ్మాయిలు ఎక్కడ కూడా జడలు వేసుకోవడం మానేశారు, అంత సింపుల్. ఎందుకు అంటే హర్రీ బర్రీ లైఫ్ అండి, జడలు వేసుకొని పువ్వులు పెట్టుకొని ఇంత చెయ్యాలి అంటే ఎక్కడి నుంచి అవుతుంది చెప్పండి. సో అందుకని చెప్పేసి పువ్వుల వల్ల కూడా బేరాలు తగ్గిపోయాను అనుకుంటున్నారేమో, లేదు మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటి పుణ్యమా అని చెప్పి మళ్ళీ అందరూ మంచి మంచిగా రెడీ అవుతున్నారు, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఒకప్పుడు యంగ్ స్టేజ్ వాళ్ళే అలానే ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు అలా కాకుండా అసలు ఏంటి అని అంటే, నార్మల్ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అసలు డాన్సులు చేస్తున్నారు మంచి మంచిగా. ఎంత పెద్ద ఏజ్ అయినా సరే నేను చాలామందిని చూసాను కపుల్స్ డాన్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళే సింగిల్గా డాన్సులు చేస్తున్నారు. సో ఎంత చక్కగా రెడీ అయ్యి అంత చేస్తున్నటప్పుడు వాళ్ళే అంతలా ఉండేటప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనం ఏంటి. అప్పుడే ఇద్దరు పిల్లలు వచ్చేసరికి ఎలా అంటే, అబ్బా నా లైఫ్ అయిపోయిందిరా బాబు, ఇంకా జీవితం ఇదేనా అని అనిపించేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అదే ఫీలింగ్ అనమాట, జాబ్ చేస్తూ ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలు మళ్ళీ ఇది మళ్ళీ అది, ఇదే లైఫ్. ఏంటి జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు అసలు, నువ్వేం చేస్తున్నావు, నీ ఎంజాయ్మెంట్ ఏంటి,
అసలు నిల్ అనమాట ఏమీ ఉండదు. అఫ్ కోర్స్ అబ్బాయిలకి అంతే అలానే ఉంటుంది, సర్టెన్ ఏజ్ వరకు ఎంజాయ్ చేసిన తర్వాత తర్వాత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇవ్వని అవని వచ్చేస్తూ ఉంటాయండి అనుకోండి, అఫ్ కోర్స్. కానీ చెప్తున్నా అనమాట, అందుకనే లైఫ్ ఎప్పుడో వెనక్కి తిరిగి చూసుకొని అయ్యో నా లైఫ్లో ఏమీ లేదే అని బాధపడే కన్నా ఇప్పుడే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని అయ్యో ఇంకా చాలా లైఫ్ ఉంది కాబట్టి ఇక నుంచైనా నీ లైఫ్ నువ్వు కొనసాగిద్దాము అనుకొని నీకు నువ్వే మోటివ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అంటే నీకు ఏది ఇష్టం, ఏదో ఒక దాంట్లో ఒక ఇష్టం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ ఇష్టాన్నే మంచిగా రోజులో అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ దానికి పెట్టుకొని మీకు మీరుగా ఇది చేసుకుంటే అంతా కూడా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో ఒక హౌస్ వైఫ్, ఇంట్లో హౌస్ వైఫ్ అనే కాదు ఇల్లాలు హ్యాపీగా ఉంటాయంట, ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది అంటారు కదా. సో అందుకని చెప్పి హస్బెండ్స్దే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాళ్ళు ఏది అడిగినా సరే కొని తెచ్చేసి ఇచ్చేస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళు ఫుల్ నవ్వుతూ ఉంటారు, అప్పుడు మీ ఇల్లంతా అందంగా ఉంటుంది. అప్పుడు ఏమంటారు తెలుసా, అవునా ఏది అడిగినా కొని తెచ్చేస్తూ ఉంటే ఇల్లంతా అందంగా కాదు మొత్తం ఇల్లంతా ఖాళీ అని చెప్పేసి జోబులు ఖాళీ ఇల్లు ఖాళీ అన్నీ అనమాట. అలాని కూడా అంటుంటే జస్ట్ ఫర్ ఫన్. సో ఇలా ఉంటూ ఉంటారనమాట చాలా చాలా రకాలుగా ఇది చేస్తూ అని. కానీ లైఫ్లో కొన్నైనా ఉండాలి కదా. ఇప్పుడు ఎలా అంటే నా లైఫ్ చూసుకుంటే నా కాలేజ్ లైఫ్ అంతా నార్మల్ డేస్ అంతా కూడా అన్నీ మిషనరీ 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 స్కూల్సేనండి. తెలియకుండానే జరిగిందో తెలీదు, తెలిసే జరిగిందో తెలీదు మిషనరీ స్కూల్. తర్వాత ఇంటర్ ఒక్కటే కోయట్ చదివాను, తర్వాత డిగ్రీ అంతా కూడా ఉమెన్స్ కాలేజ్. సో మళ్ళీ బిఎడ్ కూడా ఉమెన్సే, అందులోనే కూడా మిషనరీ అనమాట. సో చూసారు ఎలా ఉంటుందో లైఫ్. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటి లైఫ్లో అసలు ఏమీ లేకుండా అయిపోయిందా లైఫ్ అని చెప్పేసి అని. అప్పుడు 22-21 ఆ ఇయర్స్కి కేల్కత్తం దుకాణం బంద్ అనమాట. డిగ్రీ అయితే చాలు పెళ్ళి 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 అని చెప్పేసి అని. సో 20-21 ఇయర్స్కి పెళ్ళిళ్ళు అయిపోయి హ్యాపీగా ఒక ఇద్దరు పిల్లలు పిల్లలు కనేసి ఇంక ఇంట్లోనే మొత్తం లైఫ్ అంతే. బట్ ఇప్పుడు అలా లేదులేండి, హ్యాపీగా అంటే హ్యాపీగా నేను అనను. ఎందుకంటే ఇప్పుడు మరీ టూ మచ్ చేస్తున్నారు. అమ్మాయిలకేమో 30 అయినా చేయట్లేదు, అబ్బాయిలకి కూడా 30లైనా చేయట్లేదు. కానీ అబ్బాయిలు అంటే ఏదో జాబు సెటిల్డే ఇది అని, అమ్మాయిలు కూడా అలానే లేదు జాబ్ చేయాలి, జాబ్ చేసి మంచిగా సెటిల్ అయితే ఇంకా మంచి సంబంధం వస్తుంది అని చెప్పేసి అని. ఎవరైనా అదే చదువులు చదువుతున్నారు. ఇప్పుడు అమ్మాయికి 1 లక్ష వస్తే వాళ్ళు ఏమంటారంటే మా అమ్మాయికే 1 లక్ష వస్తుందండి అని. అంటే ఇప్పుడు 2 లక్షలు ఉన్నాడు ఎక్కడి నుంచి తేగలరు చెప్పండి, అలా అని అందరికి చాలా కష్టం కదా. సో అమ్మాయిలు అసలే చాలా తక్కువగా ఉన్నారనమాట. మీరు లేనిపోని విధి చేసుకొని కాకుండా కాంప్రమైజ్ అయ్యి ఎగ్జిస్ట్ అయ్యి పెళ్ళిళ్ళు అయితే చేసేసుకోండి. తర్వాత ఏమవుతుందంటే పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టట్లేదు అని. అంటే 30ల తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎందుకు పిల్లలు పుడతారండి. 25 ఇయర్స్లో ఉన్న స్పెర్మ్ హెల్తీ క్వాంటిటీ కంట ఇదంతా కౌంట్ అంతా 30కి ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. అందరికీ ఇప్పుడు 30లు వచ్చేసరికి షుగర్లు బీపీలు అన్నీ వచ్చేస్తున్నాయి కదా. సో అలా అనమాట, ఇంకెలా చెప్పుకుంటూ పోతుంటే చాలా 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 ఉంటూ ఉంటుంది. సో ఇది అంటే కొన్ని నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ని వాటిని ఎగ్జాంపుల్స్ చేస్తూ చెప్పాలి అనిపించింది, అందుకే చెప్పాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది వీడియో ఏంటి అనేది డెఫినెట్లీ కమెంట్ చేయండి, అలానే నా డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఏంటి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు కానీ వెళ్ళట్లేదు అని అనుకుంటున్నారా? ఇంకా ఎందుకో డిస్కస్ చేయాలి అనిపిస్తుంది కానీ ఇంకేం లేదులేండి.